హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా సింపుల్గా చేసుకునే లిక్విడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ చూపిస్తానండి అది కూడా మిర్రర్స్తో ఇది చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ మొత్తం అంతా కూడా వేసేసుకోవచ్చు ఈ మిర్రర్ వర్క్ అంటే ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే డిజైన్ అనమాట అంటే దీనికి స్టిచ్చింగ్ నీడిల్ కానీ అంటే థ్రెడ్ కానీ ఏమీ అవసరం లేదు ఈజీగా లిక్విడ్స్ తెచ్చుకున్నట్లయితే మిర్రర్స్ లిక్విడ్స్ తెచ్చుకున్నట్లయితే ఈజీగా బ్లౌజ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు అంతకుముందు కూడా ఒక డిజైన్ పెట్టాను అంటే హ్యాండ్స్ మీద వేసిన డిజైను చాలా బాగుంది అన్నారు ఈరోజైతే మొత్తం ఫుల్ బ్లౌజ్ అనమాట అంటే హ్యాండ్స్కి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎలా సింపుల్గా అంటే పెద్ద పెద్ద సైజ్ మిరర్స్ అండ్ చిన్న మిరర్స్ యూస్ చేసి వేసాను నేను ఈ మిర్రర్ ఒక లిక్విడ్ ఎంబ్రాయిడరీ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏమేంటో ఇప్పుడు చెప్తాను చూడండి ఇదిగోండి ఇవి మిర్రర్స్ ఇవి రేక్ మిర్రర్స్ అనమాట ఇవి కొంచెం పెద్ద సైజు అంటే థర్టీన్ ఎంఎం సైజు ఇవి రేక్ మిర్రర్స్ తీసుకోవాలండి లిక్విడ్ ఎంబ్రాయిడరీకి ఎప్పుడు గ్లాస్ మిర్రర్స్ తీసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ లిక్విడ్ వేసినప్పుడు అది డ్రై అయిపోయిన తర్వాత ఫ్లాట్ అయిపోతుంది కాబట్టి అవి పైకి వచ్చేస్తాయి ఇవి అయితే రేక్ మిర్రర్స్ ఈక్వల్ అయిపోతుంది ఇవైతే థర్టీన్ ఎంఎం సైజ్ అండి ఇంకొకటి చిన్న సైజు మిర్రర్స్ ఇవి చాలా చిన్న సైజువి ఇవి సిక్స్ ఎంఎం సైజు జీరో సైజు కంటే కొంచెం పెద్దవి సిక్స్ ఎంఎం సైజు ఈ పెద్దవి వీటి పక్కన చూసి ఇవి చాలా చిన్నగానే కనిపిస్తాయి కానీ ఇవి జీరో సైజు కాదండి ఇవి సిక్స్ ఎంఎం సైజు ఇవి థర్టీన్ ఎంఎం సైజు నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్ తీసుకోవాలి ఇవి వచ్చేసి ఇవ్వండి లిక్విడ్స్ తీసుకున్నాను ఇవి రెడీ అవుట్లైనర్ అంటే ఇస్తారు ఇవి ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు తీసుకున్నాను లెమన్ ఎల్లో కలరు అండ్ ఆరెంజ్ కలర్ ఒకటి తీసుకున్నాను అంతేనండి ఓన్లీ వీటితోనే మనం ఈ మిర్రోకి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి విథిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది ఇది డ్రై అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగి బ్యాక్ సైడ్కి తిప్పి ఐరన్ చేసుకోవాలండి అప్పుడు ఈ లిక్విడ్ అనేది పోకుండా ఉంటుంది వాష్ చేసిన వాష్ చేసినా అంటే అలాగని పండుకేసి పాదేయడం ఉతికేయడం అలాంటివి చేయకూడదు రుద్దడం అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజెస్ని ఎలా చూసుకుంటామో అలానే వీటిని కూడా అలాగే చూసుకోవాలి కాకపోతే ఇవి మరి బ్రైడల్ వర్క్ కాకుండా నార్మల్ సింపుల్ బ్లౌజెస్ లాగా తీసుకోవచ్చు వీటిని ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ చూసారా ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అండి మిషన్ మీద చేసిన డిజైన్ మీరు చూసే ఉంటారు ఎవరైనా చూడకపోతే మిషన్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఉన్నాయండి అంటే జిగ్జాగ్ మిషన్ మీద చేసిన ఎంబ్రాయిడరీ క్లాసెస్ ఉన్నాయి మీరు నేర్చుకోవాలనుకుంటే ముందు వీడియోస్ ఒకసారి చూడండి ఇదంతా కొంచెం పని వర్క్తో కంప్లీట్ గా ఉంటుంది అంటే హైలైట్ అయి ఉంటుంది పానీ వర్క్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈ శారీ మీద బ్లౌజ్ కాదు కాకపోతే ఇందులో బ్లాక్ ఉందని చెప్పేసి దీనికి మ్యాచ్ అయ్యేలాగా నేను వేసేసుకున్నాను నేను చెప్పాను కదా మిక్స్ అండ్ మ్యాచ్ కింద వేసేసుకుంటూ ఉంటానని ఈ బ్లౌజ్కి ఈ శారీకి మ్యాచ్ అయిందా లేదా కామెంట్ సెక్షన్ చెప్పండి ఈ పానీ వర్క్ ఎలా చేయాలి అనేది మొత్తం వీడియో అంటే బ్లౌజ్ మీద వర్క్ చేసిన వీడియో ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా చాలా ఈజీగా చేసుకునే డిజైన్స్ ఉన్నాయి నా ఛానల్లో ముందు వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా వచ్చే ఉంటారు వచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మేము ముందుకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరస్తో లిక్విడ్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలి అన్నది చూసేద్దాం వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఫస్ట్ బ్లౌజ్ మీద ఇలా మార్కింగ్ చేసుకోవాలి నెక్ పార్ట్ అది అంటే మొత్తం హ్యాండ్స్ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్క్ చేసేసాను ఇప్పుడైతే ఫ్రేమ్ తీసుకోవాలి పెద్ద సైజు ఫ్రేమ్ తీసుకోవాలండి ఈ నెక్కి సరిపడా పెద్ద సైజు ఫ్రేమ్ తీసుకున్నాను ఎందుకంటే ఈ లిక్విడ్ కింద అంటుకోకుండా ఒకవేళ మీ దగ్గర ఈ ఫ్రేమ్ లేకపోతే బ్యాక్ సైడ్ పేపర్ వేసుకుని స్టిక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ఫ్రేమ్ ఫిక్స్ చేసేస్తాం కదా క్లాత్కి ఇవ్వండి త్రీ అవుట్ అవుట్లైనర్స్ తీసుకోవాలి టూ అవుట్లైనర్స్ మిరస్ తీసుకోవాలి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వర్క్ ఇక్కడ నెక్కపాటి దగ్గర టూ లైన్స్ వేసాం కదా ఈ సెకండ్ లైన్ యువతల నుంచి వేసుకోవాలండి వేసుకునేటప్పుడు ఈ లిక్విడ్ ఎక్కువగానే పెట్టుకోవాలి పెద్ద సైజు మిర్రర్ స్టిక్ చేయడం కోసం మెల్లగా ప్రెస్ చేయాలండి అన్ని వైపులకి ఈక్వల్గా వచ్చేలాగా ప్రెస్ చేయాలి ఒకేసారి ప్రెస్ చేసినట్లయితే ఒకవైపుకి ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి స్లోగా ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ టూ లైన్స్ అని చెప్పాను కదండి ఈ టూ లైన్స్ ఏంటంటే ఫస్ట్ లైన్ వచ్చేసి ఖర్చు కోసము సెకండ్ లైన్ నుంచి వర్క్ చేసుకోవాలి మనం ఎప్పుడు ఎంబ్రాయిడరీ చేసినా ఈ సెకండ్ లైన్ నుంచి దాటి వర్క్ చేసుకోవాలి లోపల నుంచి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనమాట ఇక్కడ నేను ఆల్టర్నేట్గా వేస్తున్నానండి ఈ టూ కలర్స్తో అంటే వన్ బై వన్ వేసుకుంటూ పెడుతున్నాను ఇక్కడ నేను ఫ్రేమ్ పెట్టాను కాబట్టి బ్యాక్ సైడ్ అస్సలు అంటుకోదు ఫ్రేమ్ లేకపోతే పేపర్ వేసుకోండి వేసుకున్నట్లయితే ఆ పేపర్కి అంటుకుంటుంది మనం తర్వాత పేపర్ రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ పెట్టేటప్పుడు ఈక్వల్గా పెట్టండి అప్పుడు సమానంగా వస్తాయి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో ఫ్రేమ్లా వచ్చింది కుట్టినట్టే కనిపిస్తున్నాయి కదా ఈ మిర్రర్ వర్క్ చేసేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలండి అంటే టైం తీసుకుని చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని చేస్తే ఆ లిక్విడ్ అంతా మొత్తం అంతా అయిపోతుంది కాబట్టి చూసుకొని కొంచెం స్లోగా చేసుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు ఇటువంటి వాటికి ఫాస్ట్గా అయిపోవాలని చూడకూడదండి ఎందుకంటే మనకి ఎక్కడైనా లిక్విడ్ అంటుకుందంటే మళ్ళీ పాడైపోతుంది కాబట్టి స్లోగా ఇంట్రెస్ట్గా చేసుకోవాలి ఓపికగా చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఈ లిక్విడ్స్ తీసుకునేటప్పుడు మీ శారీకి బ్లౌజ్కి కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోండి చాలా కలర్స్ ఉంటాయి ఇందులో మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా మొత్తం నెక్ పర్ట్ అంతా ఇలా ఆల్టర్నేట్గా టూ కలర్స్ తో కంప్లీట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత మొత్తం నెక్ అంతా వేసేసాం కదా ఇప్పుడు చిన్న సైజు మిర్రర్స్ వేసుకుందాము వీటిని స్టిక్ చేసేటప్పుడు కూడా ఇవే కలర్స్తో వేస్తున్నానండి ఇంకా వేరే ఏం చేంజ్ చేయలేదు ఈ టూ కలర్స్తోనే వేస్తున్నాను ఆల్టర్నేట్గా ఒకటి వదిలేసుకుని ఒకటి చూడండి ఇక్కడ ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి ఈ మిర్రర్కి మిర్రర్కి మధ్యలో నుంచి వేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఒక మిర్రర్ వచ్చేలాగా వేసాను అనమాట ఇవి చిన్న సైజు మిర్రర్స్ కదా హ్యాండ్తోనొక్కడా ఉండదు కాబట్టి ఇక్కడ ఈ అవుట్లైనర్ క్యాప్తో ప్రెస్ చేశాను ఇది కూడా స్లోగా ప్రెస్ చేసుకోవాలి ఒకేసారి ప్రెస్ చేసినట్లయితే ఒక పక్కకు వచ్చేస్తుందండి ఇంకొకటి మనం ఈ క్లాత్ అస్సలు ముడతలు లేకుండా చూసుకోవాలండి ముడతలు వచ్చినట్లయితే ఆ ముడతల్లోకి ఎక్కువగా ఈ లిక్విడ్ వెళ్ళిపోతుంది అసలు సమానంగా రావన్నమాట రౌండ్ రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ చిన్న సైజు కూడా అలానే మొత్తం వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉంది ఇప్పుడైతే హ్యాండ్స్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇవి హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది చాలా చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా లేదంటే ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా ప్లీజ్ కామెంట్ చేసేయండి ఇది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేసినందుకు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్